ఎట్లున్నారు మస్తుగా ఉన్నారు కదా మరి ఎప్పుడు ఎప్పుడు చూస్తారు కదా ఈ పిల్ల ఎప్పుడు వస్తది కళాకారులు అందరిని ఎట్లా పట్టుకొస్తది ఎప్పుడు పట్టుకొస్తది అని మీరు అందరూ కూడా చూస్తారు మరి మీ అందరి కోసం ఇయల్ల చక్కగా ముద్దుగా రెడీ అయ్యి వచ్చిన ఏంది ఇయల్ల ఇట్లా రెడీ అయ్యి వచ్చింది చక్కని సుక్కలెక్క అనుకుంటారు కదా మరి నేను ఇట్లా రెడీ అయ్యి వచ్చిన అంటే ఒక ఖచ్చితంగా ఒక పండక్కి పోయినట్టే ఉంది కదా మరి ఏం పండగ అనుకుంటారా మరి ఇయల్ల మన తెలంగాణ ఆడపడుచుల పండగ బతుకమ్మ పండగతోని మేము మీ ముందుకు వచ్చినాం మరి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు మరి ఎంతో గొప్ప పేరు తెచ్చింది అంటే అది బతుకమ్మ పండగని ముందుగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇక్కడే కాదండి దూర దేశాలలో కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా తెలంగాణ బతుకమ్మ పండగని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు మరి ఈ రోజు గా బతుకమ్మ పండగ గురించే చక్కని దేవతలు ఇయ్యాల మన దగ్గరికి వచ్చిర్రు మంచి మంచి పాటలు పట్టుకొని వచ్చిర్రు ఒక్కసారి అలాను మందలు ఇయ్యాల మరి ఎవరొచ్చిరో చూద్దామా ఆ ఇక జీటు దిక్కు చూద్దాం మా వసీము అక్క మంచిగా ఉన్నావా సూపర్ ఉన్నా అక్క సూపర్ ఉన్నా మరి అల్ల అమ్మని అక్కని పట్టుకొని వచ్చినావా నేను ఏంటంటే మా అక్కలతో వచ్చేటోని ఆ అయితే ఈసారి మా పెద్దమ్మ తోటి మా చిన్నమ్మ తోటి వచ్చినా మరి ఇడి దిక్కువలు వచ్చిరంటే అబ్బో మా అపూర్వక్క వచ్చేసింది అక్క మంచిగా ఉన్నావా సూపర్ సూపర్ జోర్దార్ జబర్దస్త్ ఉన్నా నువ్వు పెబ్బగా వచ్చినావు మరి జుంగల్ని పట్టుకొచ్చినావా ఇగో ఇద్దరు జుంగల్ ఎంత చొక్కదనం నువ్వు అచ్చం బతుకమ్మ లెక్క లేరు బతుకమ్మ పండుగ మనం చేసుకోనికి బతుకమ్మ లాంటి ఒక బొమ్మలను పట్టుకొని వచ్చినావు అవును చూస్తుంటేనే తెలిసిపోతుంది ఇలా జోర్దార్ నడుస్తుంది మన బతుకమ్మ పండుగ మరి మీరైతే సిద్ధంగా ఉన్నారు మరి మీ పాటలను మెచ్చాలంటే మా పెద్ద మనిషి రావాలి కదా అవునా కాదా మరి పెద్ద మనిషిని పిలుద్దామా ఆ అన్నా లింగాసీనన్నా నమస్తే ఎట్లున్నావే అన్నా చాలా బాగున్నా బిడ్డ బతుకమ్మ పాటలు వాడాలే కాబట్టి మరి ఆ బతుకమ్మ పండుగ ఎట్లుంటదంటే ఒక్కొక్క అక్షింతలే గౌరమ్మ ఒక్క మల్లె సోలలే గౌరమ్మ ఒక్కొక్క అక్షింతలే గౌరమ్మ ఒక్క మల్లె సోలలే గౌరమ్మ కన్న సిరివత్తు వసీము ముందుగా పెబ్బతో మొదలు పెట్టాలే కాబట్టి ముందుగా నువ్వే వాడాలి ఏమంటావు వస్తానక్క వస్తావా మరి రాయగలే అమ్మ వసీం వచ్చేసిండు అసలు నిజంగా వసీము మీ అమ్మలను పట్టుకొని వచ్చినావు కదా మరి అమ్మలు ఎట్లా వాడతారో తెలుసుకోవాలంటే ముందు పెబ్బ ఎట్లా వాడతాడో తెలవాలి కాబట్టి మరి బతుకమ్మ పాట షురు చేస్తావా చేస్తానక్క సుట్టుకాముడు సరే మరి నీ ఊరు పేరు చెప్పు నీ పేరు చెప్పు ఒకసారి మా ఊళ్ళందరికీ నా పేరు ఎండి వసీముద్దీన్ మాది వికారాబాద్ జిల్లా కానీ మరి షురు చెయ్యి బతుకమ్మ ఇప్పుడు నీ పాటతోనే మొదలు పడాలి కాబట్టి మరి ఇప్పుడు పండుగ గనపడాలి ఇడ సరే అక్క సరే కానీ మరిగా చంద్రుడవయ్యా అదరింట నీవేనయ్యా అయ్యో చంద్రుడవయ్యా అదరింట నీవేనయ్యా అయ్యో చంద్రుడవయ్యా అదరింట నీవేనయ్యా అయ్యో చంద్రుడవయ్యా అదరింట నీవేనయ్యా Thank you.
వసీం అక్క బతుకమ్మ పండుగ ఎట్లుంటదో ఆ ఒక ఉత్సాహాన్ని అయితే తీసుకొని వచ్చినావు అవునక్క మా పెద్ద మనిషి ఏం చెప్తాడో చూద్దాం సబ్బండ వర్ణాల సంగీత సౌరభం బతుకమ్మ పండుగ వసీం ఈ రోజు జానపద గీతాలపైన మక్కువతో అనేక రకాలైనటువంటి పాటలను మన ఆటపాటకు అందిస్తున్నాడు ఆ కురుమూర్తి జాతర సంబంధించినటువంటి కథని నేపథ్యంగా తీసుకొని ఆ పాట సేకరించావు చాలా మంచి పాట చక్కని పాట సేకరించావు చక్కగా ప్రజెంట్ చేశావు అపూర్వక్క మరి వచ్చేమంటావా ఇక రావాలి కూసోవద్దు లేవాలి బతుకమ్మ స్పెషల్ కదా ఇయ్యాల అవును మరి బతుకమ్మ పండుగ మనము చిన్న బతుకమ్మ అంటాం పెద్ద బతుకమ్మ అంటాం అవును చిన్న పిల్లల కాన్ నుంచి పెద్దోళ్ళ దాకా కూడా ఆడుతూ పాడుతూ మరి సంబురాలు చేసుకుంటారు మరి ఇప్పుడు నీ పాట మొదలైతే అందరూ కూడా టీవీల ముందు బతుకమ్మ ఆడాలి ఖచ్చితంగా ఆడాలి ఆడి తీరుతారు ఆడతారు కూడా కానీ మరి మొదలు పెట్టు మస్తు ఆడాలి నిజంగా సత్తుల బతుకమ్మ రోజు అందరము ఊర్లో అందరు చేరి ఆడతాం చూడన్నా ఎంత సంబరంగా ఉంటుంది అసలు అక్క పాట పాడుతుంటే నాకు నిజంగా సత్తుల బతుకమ్మ ఇక్కడ జరుగుతుందా ఊరందరూ జామైర్రా అన్నట్టు అనిపించింది మరి బతుకమ్మ గురించి ఈ అపూర్వమ్మ వాడింది మరి నువ్వు చెప్పిక ఎట్లుంది పాట ఆ అంటే అపూర్వ ఆ అంటే అదిరింది అదిరింది ఆట పాట అంతేనా బతుకమ్మ తెలంగాణ ప్రతి ఇంట ఆశ్వీజ మాసంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి అంగరంగ వైభవంగా జరిగేటువంటి పండుగ ఒకటా రెండా వందలు వేల అనుభవాలని పాటలలో చెప్పుకొని ఈ పూల పండుగ రోజు తన కష్టాలని నష్టాలను పంచుకునేది బతుకమ్మ కాబట్టి అద్భుతమైనటువంటి పాటలు ఈ బతుకమ్మలో ఉన్నాయి అందరూ కలిసి సామూహికంగా నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశమే ఆటపాట ఉద్దేశం కాబట్టి ఆల్ ది బెస్ట్ అదరగొట్టినావు అపూర్వ పాట
మొదటి ఉద్దిల్ని అయితే పెబ్బల్ తోని మొదలైంది మరి ఇప్పుడు వసీము ఏ జుంగను పంపిస్తానో ఇప్పుడు మా చాలా అమాయకంగా ఉంటుంది మా శాంతమ్మ కానీ తన పాట మాత్రం చాలా సత్యమైంది అక్క ఇప్పుడు వస్తుంది మా శాంతమ్మ పేరు శాంతమ్మనే ఉండడం కూడా శాంతంగానే ఉంది ఆ శాంతంగానే ఉంటుంది కాకపోతే పాట మాత్రం చాలా షార్ప్ ఆ అంతేనా చాలా స్వచ్ఛమైన పాట సూత్రే వెళ్తుంది అమ్మ అవునక్క ఆ అమ్మ మరి సిద్ధమేనా ఆ సిద్ధం రావాల మరి శాంతమ్మ అమ్మ ఏ ఊరికి వెళ్ళి వచ్చినావ్ నీ పేరేంది నీ ఊరేంది ఒక్కసారి మన ప్రేక్షకులకు చెప్తావా చెప్తామ్మ నగరకర్నూలు జిల్లా గ్రామం ఎన్నచెర్ల నా పేరు శాంతమ్మ అందరికి ధన్యవాదాలు అమ్మ మరి బతుకమ్మ పాట మొదలు పెట్టాలి మీ పెబ్బ నిన్ను పట్టుకొని వచ్చింది కదా నీ మీద మస్తు నమ్మకంతో తీసుకొని వచ్చింది కాబట్టి మరి పాట అదిరిపోవాలి పండగని చూపియాలి ముందట సరేనా అత్త కోటి స్త్రీనేంద్రలు దింటి తరుణాల జనకంకే చక్కగా వాడినావు ఎంత ముద్దుగా వాడినావు అసలు నిజంగా నీలాంటి మట్టి మాణిక్యాలను పరిచయం చేసే అద్భుతమైన వేదికనే ఆటపాట అని అని ముచ్చట చెప్పేగా బతుకమ్మ పాటలు సాంస్కృతిక పరంపర శాంతమ్మ పాడినటువంటి పాటల ఆమె ఒక నిజ జీవితంలో దైనందిన జీవితంలో చేసేటువంటి అనేక రకాలైనటువంటి పనులలో ఈ రోజు ఇట్లా జరిగింది ఆ రోజు అట్లా జరిగింది పొలం కాడ ఇట్లా జరిగింది ఇంట ఇట్లా జరిగింది అలా ఈ విషయాలన్నింటినీ క్రోడీకరించుకొని గౌరవమ్మ తల్లికి చెప్పుకుంటారు బతుకమ్మ పాట ఎంత అద్భుతమైనటువంటి విషయం అప్పుడే చెలిమే నుండి నీళ్లు ఊరితే ఊట ఊరితే ఒక్కసారి పైన ఇట్ట నీళ్లు పక్కన జరిపితే ఎంత తీయగుంటుందో అంత బాగుందమ్మా నీ పాట థాంక్యూ సార్ చాలా సంతోషం అమ్మా చాలా సంతోషం థాంక్యూ మీలాంటి వాళ్ళే రావాలి ఇక్కడికి తంగేడు పువ్వుల సువాసన కలిగిందమ్మా ఈ ఆటపాట వేదికకి థాంక్యూ థాంక్యూ సార్ చూసినావు కదా మరి అట్నుంచి అయితే జుంగ వచ్చింది అదరగొట్టేసింది మరి అపూర్వక్క మరి నీ జుంగ సిద్ధంగా ఉందా సిద్ధంగా కాదు ఎప్పుడెప్పుడు పిలుస్తారా ఎప్పుడెప్పుడు వాడదామా అని ఉన్నది మరి ఇంకేంది ఎవరు ఇగో మా స్వీటీ కావ్య కావ్య రామరిగా
ఏడికెళ్ళి వచ్చినావు, ఏ ఊరికెళ్ళి వచ్చినావు, నీ పేరేంది, నీ కథ ఏంది ఒక్కసారి మా ఊళ్ళకి చెప్పాలే. నేను లక్ష్మణ్ చందా నుంచి వచ్చిన, నిర్మల్ డిస్టిక్. నా పేరు కావ్య. కావ్య, ఏం పాట పట్టుకొచ్చినావు? బతుకమ్మ పాట. బతుకమ్మ పాటనేగా, కానీ మరి పోటీ గట్టిగా ఉండాలి. మస్తు మస్తుగా వాడినావు, కాకపోతే పాపం చెల్లకి ఎంత కష్టం వచ్చే. మరి 7 రోజుల బతుకమ్మ ఉంటుందా, 9 రోజుల బతుకమ్మ ఉంటుందా, ఆడి ఆడిగా చేతులు నొత్తాన్నాయి ఇక జాల్తీ అని అంటుంది కదా అన్న. అన్న, చెల్ల పాట కన్నా ముందు ఒక చిన్న డౌట్ వచ్చింది, అడగన్నా. అడుగు బిడ్డ. బతుకమ్మ అంటారు, చిన్న బతుకమ్మ అంటారు, సద్దుల బతుకమ్మ అంటారు, పెద్ద బతుకమ్మ అంటారు, అసలు ఇన్ని పేర్లు ఎట్లా వచ్చినాయి అన్న? మంచి ప్రశ్న, ఎందుకంటే ఈ విషయం అందరికీ తెలియాలి. సలి పసెముదిని సల్లాని వాకిలంత సల్లుడు బొడ్డెమ్మలాడుకుంటాము. సలి పసెముదిని సల్లాని వాకిలంత నల్లుడు బొడ్డెమ్మలాడుకుంటాము. అవ్వా చెప్పిన నుడుగు నవ్వు పువ్వులు నింపి అడుగుల అడుగేసి ఆడుకుంటాము. పెత్తారమాసనాడు పేరిచ్చుకొని నిన్ను ఎగిరి పూల బతుకమ్మలాడుకుంటాము. అత్త మామ ఆడి బిడ్డాల మేలు గోరి బంగారి పాటలల్ల వాడుకుంటాము. చలి పాసెముదిని సల్లుడు బొడ్డెమ్మ అంటే వినాయక చవితి తెల్లారి చలి పాసెముదిని సల్లుడు బొడ్డెమ్మ ఆడుకుంటారు. 27 రోజుల పండుగ నిజంగా చెప్పాలంటే బతుకమ్మ పండుగ. అవునా అన్న? వినరా, అంటే దీంతోనే మన చిన్నపిల్లలకి అలవాటు చేస్తారు, దాన్ని బొడ్డెమ్మ అంటారు. అవునా కదా, సల్లుడు బొడ్డెమ్మ ఓన్లీ కేవలం అక్కడ అలుకు చల్లి చిన్న చిన్న ఏమున్నా నిచ్చవల్ల పూలు మల్లెపూలు ఏమున్నాయి ఇంటి ముందట ఏదంటే అది 5 పూలు పెట్టుకున్నా కానీ అక్కడ ముగ్గేసి పెడతారు, అది సల్లుడు బొడ్డెమ్మ. దాని తర్వాత పీట బొడ్డెమ్మ, ఒక పీట మీద పూలతోని వేర్చి ఇంత నైవేద్యం పెట్టుకుంటారు. అవునా కదా, పీట బొడ్డెమ్మ అయినాక బావి తోడుకుంటారు, అప్పుడు ఎంగిలి పూల బతుకమ్మతో స్టార్ట్ చేస్తారు. అవునా కదా, పెత్తారామాసనాడు పేరిచ్చి కోరి నిన్ను ఎంగిలి పూల బతుకమ్మను ఆడుకుంటారు. అవునా, అట్లా 9 రోజులు ఆడుకున్నాక చివరి రోజు చేసేది సద్దుల బతుకమ్మ. ఇప్పుడు ఆ చెల్లె వాడినటువంటి పాట మామూలుగా నిజ జీవితంలో చేసేటువంటి ఎట్లా మాట్లాడుకుంటామో అట్లా వాడి పాడింది ఆమె. అవును. అవునా, ముచ్చట చెప్పినట్టు ఉంది. ముచ్చట చెప్పినట్టే ఉంది.
అవునా? ఆడుకుందామా వదిని? ఆడదామా వదిని? పూలేరుకద్దామా వదిని? ఆడిన తర్వాత చేతులు గుంజుతున్నాయి వదిని, మరి ఆడదామా ఇట్లా? ఇంత కథను కూడా గౌరమ్మను పెట్టుకొని చెప్పింది చూడండి. ఏం చెప్పింది? మన నోములాడి బతుకమ్మ అని పేరు పెట్టింది. పల్లె ప్రాంతాలలో అమ్మవారిని ఏ రకంగా కొలుసుకున్నా అమ్మ మాట్లాడుతుంది వాళ్ళతోని, అవునా? చక్కని అంత్య ప్రాసతోని ఈ బుజ్జి మంచిగా వాడింది పాట. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వసీము, అప్పుడైతే శాంతం వచ్చేసింది, చక్కని పాట తీసుకొచ్చి పాడింది. మరి ఇప్పుడు ఇంకో జుంగు ఉంది కదా, ఎవరు ఇప్పుడు? మా పెద్దమ్మ, ఈమె పేరు నాగమ్మ. నాగమ్మ ఆమె వచ్చి పాడుతుంది అక్క. నాగమ్మ మరి రావాలి తొందరగా. నాగమ్మ మరి ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? ఒక్కసారి నీ పేరు, నీ ఊరు ఒక మా ఊళ్ళో చెప్తావా? చెప్తా. చెప్పిగా. మా ఊరు మా గోపాలపేట. మా ఊరు ఏదుట్ల. నా పేరు నాగమ్మ. మరి బతుకమ్మ పాట పట్టుకొని వచ్చినావా? పట్టుకొని వచ్చాను. మంచిగా పాడాలి మరి. మంచిగా పాడుతుంది. పాడు మరి. చక్కని పాట తీసుకొచ్చింది మా తల్లి నాగమ్మ. మరి ఏం పాటను తెలుసుకోవాలని ఉందంటే మరి పాట షురూ చేయాలి కాబట్టి నువ్వు మంచిగా పాడు, సరేనా? కానీ ఊరుకు తటన వెయ్యాలో, పడద చేటన వెయ్యాలో. నాగమ్మ ఏడున్నావు ఇన్ని రోజులు, ఏడికి పోయినావు అసలు గింత? మనకి మస్తు ఆలస్యంగా కనబడ్డది అన్న మట్టి మాణిక్యం. నిజంగా ఇలా మట్టి మాణిక్యాలే కనబడుతున్నాయి నాకైతే. మరి నీ పాట ఎట్లున్నావు మన పెద్ద మనిషిని అడుగుదాము అన్న. బతుకమ్మ పాటలకు ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే గొలుసు పాటలు. ఆ ఉయ్యాలో ఉయ్యాలో అనేటువంటి అంత్యప్రాసను పెట్టుకొని కుటుంబ నేపథ్యం కలిగినటువంటి ప్రతి విషయాన్ని అందులో పాడుకునేటువంటి విషయం మనకు తెలుసు. ఇది కాకుండా కొండలరాయన చరిత్ర, కాటమరాయన చరిత్ర, రామాయణము, మహాభారతము, శ్రీకృష్ణ లీలలు,
ఇలా రామాయణ మహాభారత ఇతిహాస గ్రంథాలకు సంబంధించినటువంటి కథలు కూడా ఈ బతుకమ్మ పాటల్లో వినిపించడం జరిగిందన్నమాట అలాంటి కథాగానం ఉండేటువంటి నేపథ్యంలో అలాంటి పాటనే ఈ రోజు ఈ అమ్మ తీసుకొచ్చింది ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన అమ్మ ఇప్పుడు ఎప్పుడైనా ఎప్పుడు రాలే సార్ ఇప్పుడే హైదరాబాద్కి వచ్చుడే మొదటిసారా ఇప్పుడు ఫస్ట్ సార్ నిజంగా ఎక్కడ అమ్మ మీది మాది గోపాల్పేట ఏదుట్ల ఏదుట్ల నుంచి ఇలా హైదరాబాద్కు కాలు జరిగింది అంటే అడుగు మీద అడుగు ఎరుగుతుంది అడుగు దేనికోసమో తెలుసా అన్నా సాంస్కృతిక పరంపరని ఇంకో తరానికి అందజేయడానికి ఆటపాట వైపు వచ్చింది ఒక అడుగు అవో అన్నా నిజం అన్నా గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి మీ అందరూ ఆటపాటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు నమస్కారం అమ్మా మరి ఏ జుంగ అత్తంది ఇగో మరి ఆ తరానికి మరి ఈ కొత్త తరానికి సిమరణ వస్తుంది వచ్చేసేయిగ నీ పేరు ఊరు ఒక్కసారి మా వాళ్ళకి చెప్పాలా నమస్కారం అండి నా పేరు సిమరన్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను బతుకమ్మ పాటతో వచ్చినావా మరి బతుకమ్మ పాట అదర కొట్టాలి తప్పకుండా మరి చూసినావు కదా ఒక్కొక్కరు అయితే గట్టి పోటీ ఇస్తున్నారు మనమేం తక్కువేం కాదు అసలు మన పండుగని చూపియాలి ఇడ తగ్గేదే లేదా కానీ మరిగా చిత్తూ చిత్తూల బొమ్మ అనుకుంటా
అన్న చిత్తు చిత్తులా బొమ్మ చిన్నప్పటి నుండి వింటున్నాం ఆ పాట. ఎన్నిసార్లు విన్నా కూడా తనివి తీరదే, ఇప్పటికీ ఆ పాట మారుమోగుతూనే ఉంటుంది. మరి మన సిమ్రన్ నోట ఎట్లుంది అని ఆ ముచ్చట చెప్పిగా. మీరు ఎంచుకున్నటువంటి పాట బతుకమ్మకు బ్రాండ్ సాంగ్ అన్నమాట. అది అది దాదాపు ఎన్నో సంవత్సరాల నుండి బతుకమ్మ పుట్టిన నుండి చిత్తు చిత్తుల బొమ్మ ఉంది. మీరు పాడడం అనేది బతుకమ్మకి ఈ మత సామరస్యానికి ఇంకొక మొట్టమొదటి అడుగుమ్మ. చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్. మరి అన్న ఇంతటితో మొదటి ఉద్ది అయితే అయిపోయింది. మొదటి ఉద్దిలో పోటా పోటీగా బతుకమ్మ పాటలతోనే పోటీ పడుతుర్రు ఇలా బతుకమ్మ పండుగ సందర్భాన. మరి బతుకమ్మ పాటలే వాడాలంటే అలాంటి పాటలతోనే చక్కటి పోటీ ఇస్తుర్రు. మరి ఇదే పోటీని ముందుకు తీసుకెళ్తూ మరి రెండవది మొదలు పెడదామా అన్న? తప్పకుండా తప్పకుండా మొదలు పెడదాము. ఇంకా ఇంకా పోటీ ఎక్కువ వస్తుందని నేను అనుకుంటున్నా. అవు అవన్నా. మరి వసీము అక్క అప్పుడైతే చక్కగా పంపించినావు. అవును. ఇప్పుడు నీ దగ్గర ఇద్దరు ఉన్నారు. అవును. ఈ ఇద్దరు జుంగలలో ఇప్పుడు ఏ జుంగత్తది? ఇప్పుడు శాంతమ్మ జుంగ. శాంతమ్మ జుంగ అప్పుడు అదర కొట్టేసింది, ఇప్పుడు కూడా అదర కొడతా. ఇప్పుడు కూడా అదర కొడతా, డౌట్ లేదంటావు అసలు. శాంతమ్మ వచ్చేస్తావా మరి? శాంతమ్మ అప్పుడైతే మస్తుగా వాడినావు, ఇప్పుడు ఏం పాట పట్టుకొచ్చినావు? మరి పోటీ గట్టి ఉండాలి, హుషారుగా వాడాలి. సరేనా? సరే అమ్మా. ఎప్పుడు పోతాను చుత్తున్నట్టున్నావు, పోతాను తీగ. మంచి మంచిగా వాడినావు, మంచి కొత్త పాట పట్టుకొని వచ్చినావు మాట పాటకి. మరి ఈ కొత్త పాట మా అన్నకి ఎట్లా నచ్చిందో అడుగుదాం. అన్న ఈ పాటకు అర్థమైంది? అత్తగొట్టే మామా గొట్టే మొటకాడ మొగుడు గొట్టే, అత్తగొట్టే మామా గొట్టే మొటకాడ మొగుడు రిట్టే, మదలిచ్చే వారే లేరయ్యో సత్త
అయ్యో బావా మరలాడే మరిది రేడయ్యో. గ్రామీణ స్త్రీలు వాళ్ళ పాటలలో పాడుకునేటువంటి నేపథ్యం ఈరోజు ఈ అమ్మ ఆ ఊరు నుండి మన ఆట పాట వేదిక మీదకి తీసుకురావడం మంచి విశేషం. తాళంబోవడము అనేది గ్రామీణ ప్రాంతాలలో ఆశువుగా పాడుకునేటువంటి పాటలలో తాళం ప్రధానం కాదు, శృతి ప్రధానం కాదు, వస్తువు ప్రధానం, వాళ్ళ యత ప్రధానం. అవునా కదా? ఆ విషయం, ఆ విషయం విశేషం. అవునా? కాబట్టి వాళ్ళంత దూరం నుండి ఇక్కడికి ఆటపాటకు రావడమే గొప్ప విశేషం. అవునా? థ్యాంక్ యూ అమ్మా, చాలా సంతోషం. మస్తు మస్తుగా వాడింది అక్కనైతే. అక్క కాదు, అవ్వ, అమ్మ. ఎన్ని పేర్లు పెట్టినా తక్కువే. అట్లాంటి ఆణిముత్యం నువ్వు. మరి అపూర్వక్క చూసినావు కదా ఇప్పుడు. అవును, మంచి మంచి పాటలతో మంచిగా దూసుకెళ్ళిపోతుర్రాళ్ళు. మరి మనం ఏమైనా తక్కువనా? తక్కువనా? మరి ఇప్పుడు ఎవరు వస్తారు? ఇగో చెల్లె కావ్య, మరి మంచి హుషారైన పాటతోటి, బతుకమ్మ పాటతోటి మళ్ళీ మళ్ళీ ముందుకు వస్తుంది. సరే కావ్య, సిద్ధమా? అప్పుడైతే అదర కొట్టేసిన మంచి పాట తీసుకొచ్చి, మరి ఇప్పుడు ఏం ముచ్చటో చెప్తుందో చూడాలి. ఎందుకంటే కావ్య వచ్చేటప్పుడు బతుకమ్మ పాటనే కాదు ఇంకేదో ముచ్చట పట్టుకొని వస్తుంది ఆ బతుకమ్మ పాటల. మరి కావ్య సిద్ధమా? రెడీ అక్క. పోటీ గట్టిగా ఇవ్వాలి ఖచ్చితంగా. చూస్తున్నావు కదా జోరుదారుగా నడుస్తుంది. అవునక్క. కానీ మరిగా తంగేడు పూసింది, తంగేడు గాసింది, తంగేడు పూలన్నీ దొల్లె కొరిగినాయి. తంగేడు పూసింది, తంగేడు గాసింది, తంగేడు పూలన్నీ దొల్లె కొరిగినాయి. బతుకమ్మ బతుకమ్మనే గౌరమ్మ బంగారు, బతుకమ్మనే గౌరమ్మ బంగారు, బతుకమ్మ బతుకమ్మనే గౌరమ్మ బంగారు, బతుకమ్మనే గౌరమ్మ కనుగొట పువ్వులు పాలదామర పువ్వు పడి తంగడ పువ్వు అరే రంగు గుమ్మడి పువ్వుల గౌరమ్మ రుద్రుగా తరలించుకో గౌరమ్మ పాట తెలుసా? ఒక ఊపు ఊపేసినావు స్టేజ్ అంతా కూడా. అంటే బతుకమ్మ పాట మెల్లగా మొదలయ్యి లాస్ట్కి డీజేకి పోతా చూసినావా? ఆ డీజేకి ఒక ఎగురుడు ఎగురుతారు కదా అందరూ, అక్కడికి వచ్చేసినావు ఇప్పుడైతే. అన్న చెల్లెనైతే మస్తు జోరుదారు ఆడింది, మరి నీకు నచ్చిందా? నాకు నచ్చే కన్నా ఒక మంచి సంస్కృతి సంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక తత్వాన్ని బతుకమ్మ పాటలలో చూపించింది ఆ అమ్మాయి. గౌరమ్మను గంగమ్మని ఒక్కటి చేయటమే ఈ బతుకమ్మ పండుగ యొక్క అంతరార్థం. సో ఒక్కొక్క పువ్వు వికసించింది, దడ్లె కొరికింది, అది బతుకమ్మ కోసమే పుట్టింది అని చెప్పింది చూడండి. అది చాలా మంచి విషయం. గాడ్ బ్లెస్ యూ తల్లి. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతమైన పాట తీసుకొని వచ్చాను. ఇట్లనే మస్తుగా వాడాలి. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. ఆట పాటకి
తిరిగి స్వాగతం ఇదికైతే జుంగ అదరగొట్టేసింది వసీము అక్క ఆ ఇప్పుడు ఇంకో జుంగ ఉంది కదా అవును అక్క పంపిస్తున్నావా లేదా ఖచ్చితంగా పంపిస్తా పంపిస్తున్నావా మరి రావాలి మరి బతుకమ్మ పాడిన వాటికి వచ్చుకున్నావు మళ్ళా బతుకమ్మ పాడిన మరి ఆ ముచ్చట ఏందో ఇందాం ఇప్పుడు ఆ పాట ఏందో కూడా ఇందాం బైగాడన బంతి చెట్టురో వయ్యారిన వయ్యారి బల బైగాడన బంతి చెట్టురో వయ్యారిన వయ్యారి బల అసలు ఎంత చక్కని గొంతు నీ గొంతే ఒక దిక్కైతే నువ్వు అన్నయ్య సార్ గమనించినవా ఎక్స్ప్రెషన్స్ కూడా ఇచ్చింది అసలు అసలు మాటలైతే నేను చెప్పా అక్కడ మా పెద్ద మనిషి ఉన్నాడు అన్ననే చెప్తాడు ఇక నీ పాట నీ ముచ్చట నీ ఆట అన్ని కూడా అన్న ఎట్లుంది మన నాగమ్మ ఆట పాట సక్కని సరిబండ మీద వసై సెక్కగొట్టే సిన్నవాడా సెక్క వచ్చి సింపదలిగే నా సామి చెప్పరా నీ దుఃఖం వచ్చే వచ్చి దుఃఖం వచ్చే నా స్వామి చెప్పరా నీ దుఃఖం వచ్చే ఇట్లా ఎవరన్నారండి జానపదులకు సాహిత్యం లేదని ఎవరన్నారండి గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి జానపదాలకు అర్థం లేదని నిజ జీవితంలో చేసేటువంటి పనులలో మనుషుల యొక్క యత బాధ అన్ని కలుపుకొని వాళ్ళు ఆశువుగా కైగట్టుకొని పాడుకునేటువంటి ఆ పాటలలో వాడు చూసే సూపులాకు నా సుఖబొట్టు సున్నమాయే అని అంటున్నారు చూడండి అద్భుతమైనటువంటి సాహిత్యం మన తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి పల్లె పదాలు ఈ విశేషాలన్నీ నాగం ఏం చేసిందంటే వయ్యారిన వయ్యారి బాల అనేటువంటి అంత్యప్రాసతో ఈ పాటంతా సాగింది అద్భుతంగా పాడిన తల్లి నీకు మళ్ళీ నమస్కారం నమస్కారం మరి అపూర్వ అక్క ఆ చెల్లె మరి చూసినావు కదా మన వసీం అయితే బాణం మీద బాణం బాణం మీద బాణం విసిరేసిండు అవును మరి ఆఖరి శివరి బాణాన్ని పంపిస్తావా ఇక బాణాలన్నీ గుచ్చుకున్నాయి బాణం మంచి బతుకమ్మ పాటని ఇంకొక పాటని మరి వినిపిస్తుంది మరి సిమ్రాన్ జుంగ వచ్చేస్తున్నావా
వస్తున్నా రావాలి మరి. అప్పుడేమో వచ్చింది, చక్కగా పాట పాడింది, చిత్తు చిత్తుల బొమ్మ అదర కొట్టేసినావు. ఇప్పుడు ఏం పాట పట్టుకొచ్చినావు మళ్ళా? ఒకేసి పువ్వేసి చందమామ. ఒకేసి పువ్వేసి చందమామ. అసలు అన్న ఎన్ని బతుకమ్మ పాటలే, అసలు చెప్పలేనని బతుకమ్మ పాటలు. అసలు ఇక్కడ వీళ్ళు అందరూ పాడుతుంటే ఇవన్నీ మనకు తెలిసినాయి కూడా ఎందుకో కొత్తగా అనిపిస్తున్నాయి మళ్ళా. మరి మంచి పాటతో వచ్చినావు, పోటీ గట్టిగా ఉండాలి. ఇక చివరి అవకాశం నీది, సరేనా? తప్పకుండా పాడిగా. ఒకేసి పువ్వేసి చందమామ, ఒక్క జాములాయ చందమామ. 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 చూడు చేయాలయ చందమామ, చూడు రకపాయ చందమామ. చూడు చేయాలయ చందమామ, చూడు రకపాయ చందమామ. చూడు చేయాల చక్కగా అద్భుతంగా అదిరిపోయేలా స్టేజ్ మొత్తం దద్దరి వెళ్ళేలా చేసినావు. మా పెద్ద మనిషికి ఎట్లా నచ్చిండా మెచ్చిండా, నీ పాట ఎట్లుందో తెలుసుకుందాం అన్న. ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా మన బతుకమ్మ, మన పండుగలు, మన సంస్కృతి ఇదంతా ఇంకో తరానికి అందాలనేటువంటి ఉద్దేశమే. కాబట్టి మీరు నేర్చుకోవడం గొప్ప విషయం. నేర్చుకొని ఆటాపాటా వేదిక పైన ఈ పాడడం మత సామరస్యానికి ప్రతీక. గాడ్ బ్లెస్ యూ. మరి ఇరువైపులా పోటా పోటీగా చాలా చక్కగా నడిచింది. ఇటేమో మా వసీము, ఇటేమో మా పూర్వక్క. ఇద్దరికిద్దరు నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా ఇద్దరికిద్దరు మంచి జుంగలను పట్టుకొచ్చుకున్నారు. అద్భుతమైన పోటీ ఇచ్చిర్రు. ఇవాళ బతుకమ్మ స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి నీ పాట లేకపోతే మరి బతుకమ్మకి తృప్తి ఉండదు. మరి నువ్వు రావాలి, అద్భుతమైన ఒక పాట వాడాలి. మరి మన పెద్దన్న, మన లింగా సీనన్న, మన ఆటపాట పెద్ద మనిషికి రావాలి. అమ్మో మా అన్న వచ్చిండంటే అసలు అసలు ఈ స్టేజ్కి ఒక కళ వచ్చింది అనుకోవాలి అన్న. మరి ఇలా బతుకమ్మ స్పెషల్ ఎపిసోడ్ కదా, చక్కనైన పాటలు అందరూ వాడిర్రు. మరి ఒక్కసారి ఇలా బతుకమ్మ స్పెషల్ కాబట్టి మరి నువ్వు వాడక పెద్ద మనిషి వాడకపోతే ఎట్లుంటుంది చెప్పు. మరి నీ నోట ఒక ఆణిముత్యాలే ఉంటాయి, ఆ ఆణిముత్యాలు మేము వినాలి. చక్కనైన పాట మన ప్రేక్షకుల కోసం. తప్పకుండా. అనేక రకాలైనటువంటి కథా వస్తువులు, అందులో బతుకమ్మ పేర్చేటప్పుడు మామూలుగా మీరు ఏం ముచ్చట పెట్టుకుంటారు?
బతుకమ్మ వేసేటప్పుడు అన్న అంటే ఏ పువ్వు ముందు పెట్టాలి, ఏ కలర్ పెట్టాలి, ఇంకా ఏ చీర ఏ చీర కట్టుకోవాలి, ఏ నగలు పెట్టుకోవాలి, ఈ ముచ్చట్లన్నీ బతుకమ్మ పాటలు చెప్పుకుందాం పట్టు. సరే మరి అన్న పాట షురు చేస్తారు, అందరు కూడా ఉల్లాసంగా వినాలే. కూలందు నా మేల్ కూలందు నా రామ రామందు నా సంద మామందు నా కూలందు నా మేల్ కూలందు నా రామ రామందు నా సంద మామందు నా అందల వాకిట్ల అలుపు భూతాలు చేసి బంగారి బొట్టెమ్మ పాటందు నా మేలందు నా మేల్ కూలందు నా రామ రామందు నా సంద మామందు నా ఇక్కతు పట్టు సీర కొంగందునా పోగు పోగు కలిపి ప్రేమలల్లుకున్న ఇక్కతు పట్టు సీర కొంగందునా తలుపు పలుకు లేని సలువా నూలు పోగు సిరిసిల్ల సేనేత సీరందునా తలుపు పలుకు లేని సలువా నూలు పోగు సిరిసిల్ల సేనేత సీరందునా హై కూలందునా మేల్ కూలందునా రామ రామందునా సందమామందునా ఇట్లాలు కూబూతాలు చేసి బంగారి బొట్టెమ్మ పాటందునా వాకిట్లాలు కూబూతాలు చేసి బంగారి బొట్టెమ్మ పాటందునా కూలందునా మేల్ కూలందునా రామ రామందునా సంగమామందునా కూలందునా మేల్ కూలందునా రామ రామందునా సంగమామందునా కూలందునా మేల్ కూలందునా రామ రామందునా సంగమామందునా సీనన్న అసలు నీకే వేల దండాలు అంటే అసలు నీ పాటకి శతకోటి దండాలే. ఎంత చక్కగా వాడినావు, అందుకే అంటారు నీలాంటి కళాకారులు ఉంటే మాలాంటి ఇంకా వేల కళాకారులు ముందుకొస్తారని. నిజంగా అన్న కొన్ని పాటలు మాకు నేర్పియే, సరేనా? తప్పకుండా నేర్పిద్దాం, ఆటా పాట ద్వారా అందరికీ నేర్పిద్దాం. ఎట్లా నిన్నే ఉన్నావు కదా మరి, ఇక రెండు ఉద్దులు అయితే అయిపోయినాయి, చక్కగా మరి ఇలా అయితే ఆడిర్రు పాడిర్రు. మీరు ఎవరు చక్కగా వాడిర్రు, ఎవరితో తప్పులు వాడిర్రు, దానిలో ఎవరి పాట మంచిగా ఉంది అంటే అన్న చెప్తాడు కదా ఇప్పుడు. మరి మీరు అందరు కూడా రావాలి, పెబ్బల్ మీ యొక్క జుంగల్ని పట్టుకొని రావాలి. వచ్చిరే మన వసీమేమో మంచి మట్టి మాణిక్యాలను పట్టుకొని వచ్చిండు. మా అపూర్వక్కనేమో మొత్తము అసలు ఈనాటి తరం ఎట్లుంటాయి, డీజే వర్షన్లు ఎట్లుంటాయి, ఎనగడి పాటలు ఎట్లుంటాయి, రెండు కూడా కలిపి చూపించింది. పక్కా పల్లెకి నికాస్ అయిన పట్టణానికి పోటీ ఇక్కడ. అవునా, అవునా కదా. సో ఏ రకంగా చూసినా ఇది పక్కా పోటీ. అయితే ఆటా పాట ముఖ్య ఉద్దేశం ఏమిటి, ప్రాచీనమైనటువంటి మన జానపద సంపదని ఆటాపాట వేదిక ద్వారా మనం జనాలకి నెక్స్ట్ తరానికి అందజేయాలి. పాటకొస్తే గనక నాణ్యం పైకెళ్తే బొమ్మో బొరసో పడుతుంది గనక ఒక అర మార్కులతో ఒకరు గెలిచారు, ఇంకొకరు మా ప్రశంసలు పొందారు. ఇందులో నాగమ్మ, నాగమ్మ ఎవరు? మీరు. మీరు అద్భుతంగా పాడినందుకు మీకు ఫస్ట్, ఈ అక్కకు సెకండ్. అక్క చెల్లెళ్ళు వీళ్ళిద్దరు. మీరు అక్క ఎవరు? అక్కనేనా? మరి ఇక ఫస్ట్ ప్రైజ్ అక్కకి ఇచ్చేద్దామా? అవునా, చాలా బాగా పాడారు, అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని మోసుకొని వచ్చిండ్రు. ఇక్కడ కావ్య, కొంతవరకు మీరు శృతి పోయినా చెప్పడం నా ధర్మం, కానీ ప్రాచీనమైనటువంటి పాటల సేకరణ చేయడంలో ఒక పాయింట్ ఎక్కువ. థ్యాంక్ యూ సార్. ఓకే సిమ్రాన్, నీకు ఒక్క పాయింట్ ఎందుకు తక్కువ అంటే ఆమెకి ఎక్కువైంది కాబట్టి తగ్గింది, లేకపోతే తగ్గేది కాదు, అవునా కదా. సో ఇద్దరికీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. చూసిరు కదా మరి ఇవాళ ఆట పాట ఎంతో హుషారుగా బతుకమ్మ స్పెషల్ ఎపిసోడ్తో, మరి జానపదాలే కాదండి బతుకమ్మ పాటలతో కూడా పోటా పోటీగా నడిచింది. మరి ఇట్లనే చూస్తూ ఉండుర్రి, మళ్ళీ కలుద్దాము.
మంచి మంచి పాటలతోని మంచి మంచి కళాకారులతోని మస్తు మజా చేయడానికి మీ ముందుకి ఎల్లప్పటికీ వస్తూనే ఉంటుంది పల్లె పాటల సయ్యాట ఆట పాట.